మన భూమి మీద ఉన్న సముద్రంలోని నీరు మొత్తం డ్రాయింగ్ చేయడానికి మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్ అయిన మెరీనా ట్రెంచ్లో కానీ లేదా డర్మడో ట్రయాంగిల్లో కానీ ఒక పోర్టల్ లాంటిది కనిపెట్టి అందులో వాటర్ లేకుండా చేస్తే అప్పుడు మన భూమిలో ఏ మార్పులు వస్తాయో తెలుసా? మన భూమి మీద సముద్రంలో మొత్తం నీరు లేకుండా ఉంటే ఏం జరుగుతుంది? అసలు అది సాధ్యమేనా? భూమి మీద వాటర్ లేకపోతే ఏ జీవులు బ్రతకగలవు? సముద్రంలో నీరైపోతే ఏమవుతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెడదాం. సముద్రం భూమి యొక్క ఉపరితలంలో 70% ఉంటుంది. సముద్ర జీవులకు నిలయంగా కాకుండా ఈ విస్తారమైన అస్తిత్వం మానవుడి మనుగడకు అవసరమైన ప్రతి దాన్ని అందిస్తుంది. మహాసముద్రాలు మానవులకు ఎలా ఉపయోగపడతాయో మనిషి జీవితం కూడా కుటుంబానికి అదే విధంగా తోడ్పడాలి. సముద్రం ప్రపంచంలోని ఆక్సిజన్లో 60% ఉత్పత్తి చేస్తుంది. 20% అమెజాన్ అడవుల్లో నుంచి, మిగతా 20% భూమండలం నుండి వస్తుందని మనం చదువుకునేటప్పుడు మాస్టర్లు బోధించేవారు. ప్రాణవాయువే లేకుంటే ప్రాణాలు హరియమంటాయి. సముద్రంలోని పగడపు దిబ్బ కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది. పగడపు దిబ్బ అంటే ఇంగ్లీష్లో కోరల్ రీఫ్ అంటారు. పగడపు దిబ్బ అనేది రీఫ్ బిల్డింగ్ పగడాలచే నీటి అడుగున పర్యావరణ వ్యవస్థ. కాల్షియం కార్బోనేట్ చేత కలిసి ఉంచబడిన పగడపు పాలిప్స్ యొక్క కాలనీల నుండి ఈ దిబ్బలు ఏర్పడతాయి. దీనివల్లే పర్యావరణ సమతుల్యత అనేది ఏర్పడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సముద్రమే లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేం. ప్లాస్టిక్ మరియు కర్మాగారాల నుండి వచ్చే అన్ని విష పదార్థాలు గాలిని కలుషితం చేయడంతో పగడపు దిబ్బ ఎంతో పనిచేస్తుంది. ఇది అదనంగా మానవులు వాతావరణ నియంత్రణ కోసం సముద్రంపై ఆధారపడతారు. ఎందుకంటే ఇది భూమధ్య రేఖ నుండి వ్యతిరేక ధృవాలకు వేడిని రవాణా చేస్తుంది. ఇక సముద్రం లోతు కనుక్కోవడం కష్టమైనట్టే ఆడవారి మనసు అగాధమంత లోతంటారు. ఇంట్లో ఆడవారు ఆచితూచి తీసుకునే నిర్ణయాలు కుటుంబంలో ఉపద్రవాలు రాకుండా ఉపయోగపడతాయి. సముద్రానికి కోపం వచ్చింది అంటే ఉపద్రవాలు ముదిరి సంసారంలో ఉప్పెల్లా చెలరేగుతాయి. వాణిజ్యం, వ్యాపారం, రవాణా ఒక్కటేంటి, అన్ని మానవ అవసరాలకు సముద్రాన్ని ఉపయోగిస్తాం. ఫిషింగ్, కయాకింగ్, చేపల వేట, ప్రాణాంతక వ్యాధులతో పోరాడే పదార్థాలతో కూడిన ఔషధ ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఇలా సముద్ర మథనం అంతా కూడా ప్రజలతో మమేకమై ఉంది. సముద్రం ఆర్థిక ప్రయోజనాల కోసం మనిషి ఆలోచనలకు ఉపయోగపడుతుంది. 3 మిలియన్ల మందికి ఉపాధిని కల్పించే సముద్ర ఆధారిత వ్యాపారాల ద్వారా $100 బిలియన్ ప్రపంచం మనుగడలో ప్రధాన పాత్రగా నిలుస్తున్నాయి. సముద్రపు నీటిని డ్రైన్ చేయాలి అంటే ఈ సముద్రంలో కొన్ని బిలియన్ క్యూబిక్ మీటర్ల వాటర్ ఉంటుంది. ఒకవేళ మన దగ్గర హైలీ అడ్వాన్స్డ్ పంప్ ఉంది అని అనుకుంటే అది మొత్తం సముద్రపు వాటర్ని 1 నిమిషంలో లాగిస్తే అప్పుడు మన భూమి మీద ఏం జరుగుతుందో తెలుసా? సముద్రంలో నీరును 1 నిమిషంలో బయటకు లాగేస్తే స్విమ్మర్స్, సైలర్స్, క్రూస్ ప్యాసింజర్స్ నేరుగా భూమికి హిట్ అవుతారు. వారి ఎముకలైతే ఎక్కడికక్కడ విరిగిపోతాయి. అలాగే అందులో ప్రయాణం చేసే షిప్లు విరిగి ముక్కలైపోతాయి. టైటానిక్ లాంటి షిప్లు అయితే సముద్ర పడుగు భాగానికి కేవలం 30 సెకండ్లలోనే వెళ్ళి తాకుతాయి. సబ్మరైన్స్ అయితే వెంటనే బ్లాస్ట్ అయిపోతాయి. సముద్రంలో నివసించే జీవరాశులన్నీ కూడా అడుగున పడిపోతాయి. ఇవన్నీ ఒకవైపు అయితే అసలు సమస్య ఏంటో తెలుసా? సముద్రం 2 లైఫ్ సపోర్టింగ్ రోల్స్ని ప్లే చేస్తుంది. ఈ సముద్రం గ్లోబల్గా ఉన్న టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. ఎలాగా అని అంటారా? సూర్యుడి నుండి వచ్చిన ఎనర్జీని సముద్రం అబ్సార్బ్ చేసుకుని వెచ్చగా ఉన్న గాలిని, నీటిని నార్త్కి, సౌత్కి పంపుతుంది. ఇంకా చల్లటి నీటిని ఈక్వేటర్ దగ్గరలో సర్క్యులేట్ చేస్తుంది. అందువల్లే మన భూమి మీద ఉన్న అన్ని ప్లేసుల్లో టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే సముద్రం ద్వారానే మనకి నీరు వస్తుంది. అంటే అవి వాటర్ సైకిల్ని ఫీడ్ చేస్తాయి. అంటే సముద్రంలో ఉన్న నీరు అనేది ఎవాపరేట్ అయి మబ్బులుగా మారి మన భూమి మీద పడుతుంది. ఎప్పుడైతే సముద్రం కనుమరుగైపోతుందో అప్పుడు మన భూమి పెద్ద డిసార్ట్లా మారిపోతుంది. అంటే ఎడారిలాగా మారిపోతుంది. అప్పుడు మన భూమి మీద వర్షం అనేది ఉండదు. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు.
అదేంటి అంటే మనకి భూమి మీద చాలా చెరువులు, నదులు, కాలువలు ఉన్నాయి కదా అని. కానీ అవి మనల్ని ఏమాత్రం కాపాడలేవు. సముద్రమే లేకపోతే ప్రపంచంలో 90% నీరనేదే ఉండదు. ఇంకా మిగిలి ఉన్న నీటితో వాటర్ సైకిల్ అనేదే అవ్వదు. అంతేకాదు నదులు, చెరువుల్లో ఉన్న నీరు చాలా ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోతుంది. ఎందుకంటే భూమి చాలా వేడిగా అయిపోతుంది కాబట్టి. దీంతో మనుషులు, జంతువులు, పక్షులు డీహైడ్రేషన్ వల్ల కొన్ని రోజులకే చనిపోతారు. చెట్లు మాత్రం కొన్ని వారాల పాటు జీవించుండగలవు. కొన్ని నెలలు గడిస్తే అడవులు మొత్తం పోతాయి. మొక్కలు మొత్తం భూమి వేడికి తట్టుకోలేక మాడిపోతాయి. దీంతో ఆ ప్రదేశాల్లో బుష్ ఫైర్ అనేది ఏర్పడుతుంది. అంటే కారు చిచ్చు సంభవిస్తుంది. కొన్ని సంవత్సరాలు గడిచాక అడవులు ఆనవాళ్లు కూడా ఈ భూమి మీద కనిపించవు. ఎప్పుడైతే కారు చిచ్చు వస్తుందో అదప్పుడు భూమి మొత్తానికి పాకుతుంది. దీంతో వాతావరణంలో ఆక్సిజన్ మొత్తం తగ్గిపోతుంది. టెక్నాలజీని యూజ్ చేసుకుని మనుషులు అప్పటిదాకా బ్రతికినా పెరిగిన టెంపరేచర్ వల్ల శ్వాస తీసుకునే గాలి లేక వాళ్ళు కూడా చనిపోతారు. అప్పుడు భూమి మొత్తం ఒక వీనస్ లాగా మారిపోతుంది. సముద్రంలో నీరు లేకపోతే ఈ విధంగా జరుగుతుంది. అయితే మనకి ఇలాంటి పరిస్థితి అనేది ఎప్పటికీ రాదు. కేవలం సముద్రంలో మొత్తం నీరు ఒక్కసారిగా మాయమైపోతే జరిగేది మాత్రం ఇదే అని హైపోథెటికల్ సిచ్యువేషన్ మాత్రమే. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఆసక్తిని గొలిపే అద్భుతమైన సమాచారాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.